हाय फ्रेंड्स अम्मम्मा क्रिएटिविटी चैनल की स्वागत सुस्वागत एंटे बेल्लम चॉकलेट तैयार फ्रेंड्स नैन आलरेडी इंदो बेल्लम नूने वैसा अंत दगरकोचेटा फ्रेंड्स इधी चूँगी इधी मन इला पूर्ति उड़की आनक वे मध्य वीडियो पटा फ्रेंड्स येमनकोकंडी एंटे आलरेडी इधी आनक नूने खाली बेल्लमे वैसा नैन वेसी दगर की चसान फ्रेंड्स इपड़े मोतम ड्रई आई मस्त दी कोई मन चमस्त इला दगर की चेयर फ्रेंड्स इला कल मं कल मत गिने इलाको मन एम चेयल वेड़े को मल्ल अटे किंद दीवाली कटेकोनी मन इला बाग मर्दन चेयर फ्रेंड्स इधे బాగ మద్దన చేసి ఇలా అయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే పట్టుకో కొంచెం పట్టుకో అయితే ఈ చాక్లెట్స్ ఏంటంటే మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఈ చాక్లెట్స్ అమ్మేవాళ్ళు ఫ్రెండ్స్ నాకైతే ఎందుకు మామూలు చాక్లెట్ల కన్నా ఇది చాలా టేస్ట్ ఉంటుంది పాలతో చేసిన దానికన్నా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే గట్టిగా మనం దీన్ని కొంచెం ఇ చేయాలి इला मर्दन चेयर दी मर्दन चेसा कोई इला वस्तु इतनी मन एंटे ये षेप आ षेला मन वाल इधर एट चाक विरिपत चूँ चाकलैटा ने आलरेडी कोई वैसा एंटे वस्तदा लेदा अगर ट्रई चसान फ्रेंड्स इधी सर वे टेस्ट उ ఆల్రెడీ ఇప్పటికైతే మా పిల్లలు తినేసిండ్రు నేను ఇంకా మీకు చూపెట్టడం కోసం ఎందుకంటే మధ్యలో అయినా కానీ చూపెడదాం అన్నట్టుగా నేను మళ్ళీ ఈ వీడియో నేను చేసి చూపిస్తాను ఏం లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఒక ఎంతంటే ఇది 1/2 కిలో బెల్లము వేశాను ఒక 2 స్పూన్ వేశాను నూనె వేసి దగ్గరికి వచ్చేటట్టు చేసి ఇలా నేను ఈ మద్దన చేస్తున్నాను ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు ఏందంటే మనం చాక్లెట్ లాగా ఇది చూడండి ఏ రకంగంటే ఆ రకంగా మునిపోయితే ఇట్లా ఎలా అంటే ఇట్లా ఇలా ఇట్లా ఇట్లా ఉంటుండే అవి ఇట్లా ఇలా ఇలా ఉంటుండే షాపులలో ఇది చూడండి ఎంత బాగా వస్తుంది ఇది ఇలా కలర్ కప్పటి ఇలా దొరికేవి ఫ్రెండ్స్ ఇలా మాకు చిన్నప్పుడు ఇలా ఇలా దొరికేటివి ఈ అవి మేము ఇది చేసుకొని చాక్లెట్ లాగా తినేవాళ్ళం ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి వీటిని వీటి బెల్లము చాక్లెట్లా బెల్లం కడ్డీలా అనేమో అంటారు ఫ్రెండ్స్ వీటిని ఇంకా మన డ్రై అయిన తర్వాతనైతే ఏందంటే న్యూట్రియన్ చాక్లెట్ టేస్ట్ కన్నా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే మనం ఏ రకంగా షేప్ అయినా కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చిన్నప్పుడు బొంబాయి మిఠాయి కూడా చేసేవాళ్ళు ఇలాగనే ఇదిని వాళ్ళైతే ఇంకా టెక్నిక్తోనే ఏ రకంగా అంటే ఆ రకంగా పాములని తేళ్ళని మాకు ఇట్లా చేసి ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది చాలా టేస్ట్ ఎట్లంటే కట్క కట్క అన్నట్టుగానే వస్తుంది తింటుంటే కూడా కరకరలాగా ఇలా వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే వేడి ఉండడం వల్ల సక్సెస్ అయితే అయింది ఫ్రెండ్స్ మనం ఇలా చేసుకొని పిల్లలకు చేసి పెట్టడం వల్ల ఏంటంటే ఐరన్ ఇది ఇదవుతుంది ఇంకా పిల్లలకు కూడా టేస్ట్ చాక్లెట్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి బెల్లం చాక్లెట్ టేస్టీ చాక్లెట్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం తయారు చూపెట్టాలన్నట్టుగా చూపిస్తున్నాను కొన్ని కొన్ని షేపులు అయితే వస్తున్నాయి ఏ షేప్ వస్తే ఆ షేప్ లాగా నేను తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే ఈ స్వీట్ ఈ బెల్లం చాక్లెట్ అయితే నాకు చాలా ఇష్టం ఎందుకంటే న్యూట్రిన్ చాక్లెట్లా మనము పాలు కలిపి ఎట్లా వస్తుందో అలాగే వస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇది నేను చిన్నప్పుడు తిన్న చాక్లెటే కానీ మళ్ళీ నేను ఎప్పుడు నేను తినలేదు అందుగురించి ఇది ఎక్కడో వేరే వేరే ప్రదేశాలలో చేస్తున్నారు కానీ ఏంటంటే ఇది నాకు మళ్ళీ నేను ఎప్పుడు కానీ తిన్నాను కాబట్టి ఆ జ్ఞాపకంతో నేను ఈరోజు ఈ చాక్లెట్ని తయారు చేస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చినాయో నేను వచ్చినవి చూపిస్తాను అది ఇంకా వేడి చేసి మళ్ళీ చేయాలి ఫ్రెండ్స్ నేను తయారు చేసినవి అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఇది ఒకటి ఇంకా మనం ఎన్ని రకాలు అనుకుంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు మీ పిల్లలకు చేసి
చేయండి ఫ్రెండ్స్. ఇది ఏదో రకం ఒక ఏంటంటే ఆ దానికి అదే వేడితో తీగల్లాగా వస్తూ ఎన్నో షేపులాగా మన చేతులు అలా మారుతుంటాయి ఫ్రెండ్స్. మనం తొందరగా చేసుకోవడానికి ఎంతో ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే రాళ్ళలాగా కూడా అన్ని చాక్లెట్స్ తయారు చేస్తున్నారు. అన్ని కలర్ కలర్ వేసి ఇది మన పచ్చ రాళ్ళు ఎర్ర రాళ్ళు అన్నట్టుగా చాక్లెట్స్ అట్లా తయారు చేస్తున్నారు. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ చాక్లెట్ చూడండి, రౌండ్ వచ్చేసింది. ఇదొక చాక్లెట్ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాక్లెట్ చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చినాయో చాక్లెట్స్. ఇది చూడండి, ఇదైతే కరకరలాడిపోతుంది. ఇది ఎట్లా అంటే జిలేబీలాగా చాలా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్. చాక్లెట్లు అయితే బెల్లం చాక్లెట్లు తయారైపోయినాయి ఫ్రెండ్స్. ఏంటంటే ఇక డబ్బాలో వీటిని అన్నీ చేసుకోవాలి కనుక నేను ఈ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ చాక్లెట్స్ లాగా తయారైపోయినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రెండ్స్ చూడండి, బెల్లంతో చాక్లెట్స్ రెడీ అయిపోయినాయి. మొత్తం బాక్స్లో సదిరేసాను చూడండి. ఇలా ఉంటాయి చూడండి, ఇక సౌండ్ ఎలా వస్తుందో. మామూలు బెల్లంతోనే, ఇలాంటి బెల్లంతోనే ఏం లేదు ఫ్రెండ్స్. ఇది బెల్లము ఉంది కదా, ఇప్పుడు రెండు ఉన్నాయి కదా ముద్దలకి, ఒక స్పూను లేక ఒక్కొక్క లేక ఒకటి లేక రెండు స్పూన్ల నూనె వేసేసుకొని ఇది మొత్తం మెత్తగా అయ్యి ఇట్లా మనకు ఇట్లా దగ్గర పడేంత వరకు ఉంచుకొని మనము ఇట్లా కొంచెం లిక్విడ్ లాగా ఉన్నప్పుడే దాన్ని మనము తీసేసి ఇలా దాన్ని స్పూన్తోని బాగా మర్దన చేస్తూ, నేను ఇంతకుముందు వీడియోలో చూపెట్టాను కదా, అలా చేస్తూ మనం చిన్న చిన్నగా ఇలా ముద్దలు లాగా అచ్చుల్లాగా మనకి ఏవి ఏ రకంగా ఇష్టమైతే ఆ రకంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఇలా గులాబీలలాగా నేను, ఎందుకంటే ఇది ఫస్ట్ టైము, అసలు నాకు వస్తుందా లేదా అన్న డౌట్తో చేశాను ఫ్రెండ్స్. ఏదైతే సక్సెస్ అయిపోయింది. ఇలా గులాబీ పువ్వులు ఎన్ని రకాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది గవ్వలాగా ఎన్ని అంటే అన్ని రకాలుగా మనం, ఇక ఇది ముడి ఇది కూడా కొంచెం గులాబీ షేపులో వచ్చింది, గులాబీ ఫ్లవర్ లాగా. ఇంకా పాముల్లాగా, చేపల్లాగా, ఇక ముద్దల్లాగా, చాక్లెట్ ఇంకా ఇది ఇదోలాగా అన్ని రకాలంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఫ్లవరు, ఇది గులాబీ మొగ్గలాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇది ఎన్ని అంటే అన్ని డిజైన్లు మనం చేసుకొని పిల్లలకు ఇవ్వడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇదో రకంగా చూడండి ఫ్రెండ్స్. ఇది ఎన్ని అంటే అన్ని రకాలుగా మనము అచ్చుల్లాగా వేసుకోవచ్చు. ఇది కేవలము బెల్లంతో చేసిన చాక్లెట్స్ ఫ్రెండ్స్. ఇది సౌండ్ ఎలా వస్తుంది మంచిగా, ఇది ఏంటంటే దీనికి మంచి ఆనకం, కేవలం నూనెనే ఫ్రెండ్స్. ఇది నూనె నీళ్ళు పోస్తే ఇది మెత్తబడిపోతుంది. ఇది ఇదో రకంలాగా అయిపోయింది చూడండి. మనము అచ్చులు వేసుకోవచ్చు, ఏదంటే అలా చేసుకోవచ్చు. మళ్ళొకసారి చూపెడతాను ఇంకా, ఇక చూడండి సౌండ్ చూడండి ఎలా వస్తుందో. కేవలం బెల్లంతో చేసిన చాక్లెట్స్ ఫ్రెండ్స్. ఈరోజు నాకు ఎందుకు అంటే ఇది చాలా చిన్నప్పటిది ఇది చాక్లెట్స్ ఫ్రెండ్స్. నేను నాకు చాలా ఇష్టమైనవి మరీ చెప్తున్నాయి. ఎందుకంటే మీరు ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్నప్పుడు మన తిన్న చిరుదిళ్ళు ఎందుకో చాలా ఇష్టమైనవి అంటే చాలా మనకు బాగుంటాయి కదా ఫ్రెండ్స్. అందుకే ఇదొక అచ్చు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా మనం, ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం కాబట్టి, ఎందుకంటే సంతోషంలా అన్నట్టుగా నాకు చాలా హ్యాపీగా ఉంది చేయడం. టేస్ట్ అంటే చాలా బెల్లలాగా అస్సలే ఉండదు ఫ్రెండ్స్. మనం నెయ్యి కలిపినట్టు మన న్యూట్రి చాక్లెట్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇక షుగర్ ఉన్నాగానే తినేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ పిల్లలకు చిన్ననాటి చాక్లెట్ని బెల్లం చాక్లెట్ని చేసి పెట్టండి. ఎందుకంటే దీంతో మనకు బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, అన్నింటికి మంచిది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం తినచ్చు ఫ్రెండ్స్. నేనైతే తింటున్నా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మీకైతే పెట్టలేను ఎందుకంటే ఈ వీడియోలో చూసుకుంటూ తినండి ఫ్రెండ్స్. ఇది మీకే అంకితం ఫ్రెండ్స్. ఇది అచ్చు బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది మీ అందరి కోసం
తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.